హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగున్నారనైతే అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ మధ్యన యూట్యూబ్లో ఒక వీడియో అనేది చాలా వైరల్ అవుతుంది కదా, అది 100 times వాష్డ్ ఘీ మాయిశ్చరైజర్ అనేసి. సో అదైతే ప్రిపేర్ చేయాలనుకున్నాను నేనైతే. దీనికోసమైతే మనకి రాగి చెంబు, రాగి ప్లేట్ అనేది తీసుకోమన్నారు. ప్రస్తుతం అయితే నా దగ్గర అది లేదు కాబట్టి నేను స్టీల్ ప్లేట్, స్టీల్ గ్లాస్ అనేది తీసుకున్నాను. దీనికోసం ఆవునే తీసుకోమన్నారు, కానీ మేము అది యూజ్ చేయం కాబట్టి నార్మల్ ఘీనే తీసుకున్నాను నేనైతే. మనకి ఎంత మాయిశ్చరైజర్ కావాలో అంత ఘీ అనేది ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. నేను చెప్పే సలహా ఏంటి అంటే, ఫస్ట్ అయితే కొంచెంతో స్టార్ట్ చేయండి. ఒకవేళ ఇది పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటే మాత్రం ఎక్కువ క్వాంటిటీ అనేది తీసుకోండి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఫస్ట్ అయితే కొంచెంతోనే స్టార్ట్ చేయండి, ఎందుకంటే 100 times మనం తిప్పాలి కాబట్టి, 100 washes చేయాలి కాబట్టి చాలా కష్టమవుతుంది. సో ఫస్ట్ అయితే కొంచెంతోనే స్టార్ట్ చేయండి. నేనైతే ఇక్కడ 3 spoons ఆఫ్ ఘీ అయితే తీసుకున్నాను, అదే నేను మీకు వీడియో క్లారిటీగా చూపించాలని అలా ఒకటేమో లాంగ్లో పెట్టుకున్నాను కెమెరా, ఇంకోటి నా దగ్గర పెట్టుకున్నాను అనమాట వీడియో తీస్తున్నాను. ఇంకా ఫస్ట్లో బాగానే చేశాను, సర్కిల్స్ ఒక 3-4 దాకా చేశాను, కానీ నెక్స్ట్ టైం నుంచి అయితే అసలు చేయలేకపోయాను. సర్కిల్స్ చాలా కష్టమైపోయింది తిప్పడం అనేది, అది కొంచెం గ్రీజీగా ఉండడం వల్ల ప్లేట్కి కూడా స్టిక్ అయిపోతుంది. ఇదైతే ఒక్కళ్ళైతే అస్సలు స్టార్ట్ చేయకండి, ఎందుకంటే చాలా కష్టం. మినిమం ఒక 2 ఉంటే మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చు. ఒక్కళ్ళే స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం చాలా కష్టం, అయినా మేము ఒక్కళ్ళమే చేస్తాం అనుకుంటే మాత్రం పగలు స్టార్ట్ చేసుకోండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఖచ్చితంగా పడుతుంది కంటిన్యూస్గా చేస్తే. ఇంకొకటి ఏంటంటే, మధ్యలో చెక్ చేసుకుంటూ ఉన్నానమాట నేనైతే, ఎందుకంటే ఫస్ట్ టైం కదా చేయడం, అంటే వస్తుందా రావట్లేదా క్రీమ్ అనేసి. ఇంకా నాకైతే చాలా పెయిన్ వచ్చేసింది. ఇంకా మా హస్బెండ్ వచ్చేసారు కదా, ఆయన నేను ఇద్దరం కలిసి అయితే స్టార్ట్ చేసాము, ఆయన హెల్ప్ కూడా నేను తీసుకున్నాను. ఇంకా ఆయన కూడా వచ్చాక స్టార్ట్ చేసాం కాబట్టి నాకు కొంచెం ఈజీగా అయింది ప్రాసెస్ అనేది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనేది గ్యాప్ ఇచ్చుకొని చేసాము. అలా గ్యాప్ ఇచ్చుకొని చేసినా కానీ ఫుల్ హ్యాండ్ పెయిన్ అయితే వచ్చేసింది ఇద్దరికి. చాలా పెయిన్ వస్తుంది హ్యాండ్ అయితే, 100 circles కదా, చాలా కష్టం. మీరైతే ట్రై చేయాలనుకుంటే, నేనైతే ఇన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి, ఖచ్చితంగా ఇద్దరు మినిమం ఇద్దరు ఉండేటట్టయితే చూసుకోండి. అది కూడా మార్నింగ్ సెక్షనే స్టార్ట్ చేసుకోండి. మేమైతే నైటే ఫ్రీ అవుతాం కాబట్టి ఇద్దరం నైట్ స్టార్ట్ చేసుకున్నాము. నైట్ 9:40 ఆ టైంకి స్టార్ట్ చేస్తే మాకైతే 1:32 అలా అయిందనమాట నైట్. మధ్య మధ్యలో తింటూ టీ తాగాము, ఇంకా అలా టైం స్పెండ్ చేస్తూ చేసాము. చాలా కష్టం అనిపించింది అప్పటికే, అసలు వద్దు చేయొద్దు పక్కన పెట్టేసేద్దాము అని అనుకున్నాము. కానీ ఇన్ని రౌండ్స్ చేసాం కదా, ఇంతసేపు టైం వేస్ట్ అవుతుందని అలానే కంటిన్యూ చేసుకుంటూ చేసాము. సరదాగా అలా అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ దగ్గర అయితే పడింది అనమాట క్రీమ్ కూడా. మనకి ఫస్ట్ అది ఎలా ఫామ్ అవుతుంది అంటే, మనకి వాటర్ అనేది అది అబ్జర్వ్ చేసుకోవటం స్టాప్ చేస్తుంది, అప్పుడు మనకి క్రీమ్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిందని అయితే అనుకోవాలి. దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, అంటే క్రీమ్ మొత్తం అయిపోయిన తర్వాత మనం అప్లై చేసుకున్నా కానీ మనకి కొంచెం పాల స్మెల్ అనేది వస్తుందన్నమాట మాయిశ్చరైజర్ అయితే. కానీ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో నాకైతే ఇంకా తెలీదు, ఎందుకంటే అంత యూజ్ చేయలేదు కదా, నిన్ననే కదా చేసింది నైటే. నాకైతే అస్సలు నచ్చలేదు, పాల స్మెల్ అయితే వస్తుంది క్రీమ్ అయితే. మరి ఇది అందరూ చాలా బాగుందని ఎలా చెప్తున్నారు మరి నాకు తెలీదు, కానీ నాకైతే అస్సలు నచ్చలేదు. అప్లై చేసుకున్నా కూడా అది అంతగానమైతే అబ్జర్వ్ చేసుకోవట్లేదు, పైన కొంచెం ఆయిల్గా అయితే ఉంది ఖచ్చితంగా క్రీమ్ అయితే. ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నారు కానీ నాకైతే అస్సలు నచ్చలేదు, ఎందుకంటే స్మెల్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మెల్ వస్తుంటే మనం నైట్ అంతా కూడా రాసుకుని అలా ఉండలేం కదా క్రీమ్ అయితే. ఇంకా నా రివ్యూ చెప్పాలంటే నేనైతే ఖచ్చితంగా నో అని అయితే చెప్తాను, నాకైతే అస్సలు నచ్చలేదు, ఇంతసేపు చేసిన కష్టమంతా వేస్ట్ అనిపించింది. ఇదైతే కొంచెం స్మెల్ అనేది ఖచ్చితంగా వస్తుంది, నేను అప్లై చేసుకున్నప్పుడు కూడా స్కిన్లోకి అయితే అబ్జర్వ్ చేసుకోలేదు, పైన కొంచెం ఆయిల్గా అయితే ఉంది. నా రివ్యూ అయితే ఖచ్చితంగా నో అని అయితే చెప్తాను నేనైతే. మరి అందరూ చాలా బాగుందని ఎందుకు చెప్తున్నారు నాకైతే తెలీదు, అంటే కంటిన్యూస్గా వాడాలేమో, కానీ నాకైతే నచ్చలేదు ఎందుకంటే స్మెల్ వస్తుందని. ఇంతే ఈరోజుకైతే వీడియో ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్కి ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తున్నందుకు, ఇలానే నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారనైతే అనుకుంటున్నాను. ఫైనల్గా నేను చెప్పాలనుకునేది అయితే ఒకటే, ఇదైతే ట్రై చేయకుండా ఉంటేనే మంచిది, ఎందుకంటే అంతసేపు మనం శ్రమపడి చేసుకొని ఇంత స్మెల్ వస్తుంది. సో ఖచ్చితంగా అయితే నో అనైతే చెప్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.